వైసీపీ 2019 నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ డెమోక్రటిక్ విధానాలు మిగతా ప్రత్యర్థి పార్టీలని దేన్ని కూడా ఏ వ్యక్తుల్ని కూడా వాళ్ళు బతకనివ్వకపోవడం అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది బీజేపీ ఉత్తరాంధ్రలో బీజేపీ కార్యకర్తలతో స్టార్ట్ అయింది విజయనగరంలో విజయనగరంలో కార్యకర్తని బీజేపీ కార్యకర్తని కత్తులతోటి పట్టుకోసేస్తే పేగులు కూడా బయటకు వచ్చేసిన అలాంటి దారుణాలు చేశారు వీళ్ళు అలాగే కడపలో కూడా వాళ్ళ నాయకుల మీద దాడి చేశారు ఇవన్నీ చాలా రోజులుగా మేము మాట్లాడుకుంటా ఉన్నాం ఇది పరిస్థితి ఈ రోజున ఒక క్రషన్ ఒక పీక్ వెళ్ళిపోయేటప్పటికి ఈ రోజున మద్దతు తెలపడానికి వచ్చిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమవీరాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేడం పురంధేశ్వరి గారు సునీల్ దేవదర్ గారు కిషన్ రెడ్డి గారు మాధవ్ గారు వీళ్ళందరూ కూడా వాకప్ చేశారు వారి మద్దతు తెలియజేశారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన అధ్యక్షుల మీద కిరాతకంగా వ్యవహరించినటువంటి పోలీస్ వ్యక్తులు వారిని టచ్ చేయడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఆందోళన కలిగించేటువంటి అంశం ఒక ప్రజానాయకుడు ప్రజల్లో ఈవేళ ఇమేజ్ ఉన్నటువంటి పెద్దల వారు అలాంటి పెద్దల్ని రెగ్యులర్ గా వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ రైతులకు సంబంధించిన కార్యక్రమాల మీద వారు రాష్ట్రంలో నిరంతరం కూడా పర్యటనలు చేస్తున్నారు ఆ సందర్భంగా వారు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళకు వాళ్ళగా ఉద్యమం చేస్తూ ప్రజల్లో ఒక మూమెంట్ ఉందని ప్రజా వ్యతిరేక ఉద్యమాల్ని అధికారాన్ని అడ్డబెట్టుకుని చేసేటువంటి ఉద్యమాల్ని వారు రెగ్యులర్గా చేసే యాక్టివిటీ కోసం వెళితే వాళ్ళ అపోహలకు వెళ్ళి వారిని నిర్బంధించడం జనసేన కార్యకర్తల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టడం చాలా అన్కాన్స్టిట్యూషనల్ దీని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు వైసీపీ ప్రభుత్వం దమనకాండని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశే కాదు కేంద్ర పెద్దలతో కూడా ఈ విషయాలు మేము ప్రస్తావించాం వారు ఈ విషయంలో చాలా ముందుకు వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుచ్చర్యల్ని తీవ్రంగా ఎదుర్కోండి అనేటువంటి అంశాన్ని పెద్దలు మాకు ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని నేను ఈరోజు నిన్న వారితో టెలిఫోన్లో మాట్లాడడం జరిగింది ఈరోజు నేను నిన్న విశాఖపట్నం కూడా వస్తానని చెప్పాను కానీ అవసరం లేదని చెప్పారు ఈరోజు వారిని వ్యక్తిగతంగా కలవడం ఈ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించడం అన్ని విధాల ఉభయలం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండని మేము ఎదుర్కొంటాం అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను అది ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కదా వాళ్ళు చేసేది ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కదా సన్నాసులు మాట్లాడిందని సమాధానం చెప్పక్కర్లేదు గత వైసీపీ 2019 నుంచి వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ డెమోక్రటిక్ విధానాలు మిగతా ప్రత్యర్థి పార్టీలని దేన్ని కూడా ఏ వ్యక్తుల్ని కూడా వాళ్ళు బతకనివ్వకపోవడం అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది బీజేపీ ఉత్తరాంధ్రలో బీజేపీ కార్యకర్తలతో స్టార్ట్ అయింది విజయనగరంలో విజయనగరంలో కార్యకర్తని బీజేపీ కార్యకర్తని కత్తులతోటి పట్టుకోసేస్తే పేగులు కూడా బయటకు వచ్చేసిన అలాంటి దారుణాలు చేశారు వీళ్ళు అలాగే కడపలో కూడా వాళ్ళ నాయకుల మీద దాడి చేశారు ఇవన్నీ చాలా రోజులుగా మేము మాట్లాడుకుంటా ఉన్నాం ఇది పరిస్థితి ఈ రోజున ఒక క్రషన్ ఒక పీక్ వెళ్ళిపోయేటప్పటికి ఈ రోజున
मदतानी राष्ट्र भारतीय जनता पार्टी अध्यक्ष सोम वीराज गारी मनस्फूर्ति धन्यवाद अलागे मैडम पुरंदेश्वरी गारु सुनील देवधर गारु किशन रेड्डी गारु माधव गारु वीळ्ळंदरू वकअप मैं मदत मनस्फूर्ति वारी कृतज्ञता भारतीय जनता पार्टी आंध्र प्रदेश ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన అధ్యక్షుల మీద కిరాతకంగా వ్యవహరించినటువంటి పోలీస్ వ్యక్తులు వారిని టచ్ చేయడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో తీవ్రంగా ఆందోళన కలిగించేటువంటి అంశం ఒక ప్రజానాయకుడు ప్రజల్లో ఈవేళ इमेज उद्दलवार अलादल रेग्युर् वार संबंधी ऐक्टिविटी रैतलक संबंधी कार्यक्रम राष्ट्र में निरंतर पर्यटन आ सदर्भंग वेल्ली पैस्थित वैसी वालक वाला उद्यम चू ప్రజల్లో ఒక మూమెంట్ ఉందని ప్రజా వ్యతిరేక ఉద్యమాల్ని అధికారాన్ని అడ్డబెట్టుకొని చేసేటువంటి ఉద్యమాల్ని వారు రెగ్యులర్ గా చేసి యాక్టివిటీ కోసం వెడితే వాళ్ళ అపోహలకు వెళ్లి వారిని నిర్బంధించడం జనసేన కార్యకర్తల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టడం చాలా अनकॉन्स्टिट्यूशनल दीनी बीजेपी तीव्रंगा खंडिस्तुंदी इलांटे अरेस्टल की भयपड़े प्रसक्ति लेदु वैसीपी प्रभुत्वं दमनकांडनी भारतीय जनता पार्टी आंध्र प्रदेशे कादु केंद्र पेद्दलतो कूडा ई विषयाल मेमु प्रस्तावించాం वारु ई विषयंलो चाला मुंदुकु वेळ्ळंडी ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుచ్చర్యల్ని తీవ్రంగా ఎదుర్కొండి అనేటువంటి అంశాన్ని పెద్దలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని నేను ఈ రోజు నిన్న వారితో టెలిఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ రోజు నేను నిన్న విశాఖపట్నం కూడా వస్తానని చెప్పాను, కానీ అవసరం లేదని చెప్పారు. ఈ రోజు వారిని వ్యక్తిగతంగా కలవడం, ఈ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించడం, అన్ని విధాల ఉభయలం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండని మేము ఎదుర్కొంటాం అనే విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్ సార్ పవన్ గారు, ఇది టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వైసీపీ మంత్రులందరూ ఆరోపణ చేస్తున్నారు. దాని టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ మీరు చేసే జనవారి ప్రోగ్రామ్ అని చెప్పేసి అది ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కదా, వాళ్ళు చేసేది ప్రభుత్వం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ కదా. సన్నాసులు మాట్లాడిన సమాధానం చెప్పకలేదు.